స్తోత్రం యెహోవా రాఫానికి స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దైవానికి స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా రాఫానికి స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపాసిత్త సంపూర్ణుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యో ప్రభు యేసు, ఎవరైతే రావాల్సిన త్వరగా నడిపించమడుతున్నాం ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఆదరపు ఆరాధన మీకు అప్పగిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎక్కడైతే మా సంఘంలో జరగబోతున్న ప్రతి ఆరాధన మీకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేకులు ప్రభు తలడిపడి మీ మందిరానికి వచ్చే విధంగా సాయం చేయమడుతున్నాం ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపాసత్య సంపన్నుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. అలాగే ప్రభా, ఈ ఆరాధన మీకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇసే ప్రతి విషయంలో ప్రభా మీ ఆత్మకార్యాలు జరగాలి ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే కరెంటు విషయం మీ ఆదిలో ఉంచుకోబడుతున్నాం ప్రభా. ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం చేయబడుతున్నాం ప్రభానికి స్తోత్రం, స్తోత్రం. అలాగే వైద్యం విషయం మీ కృప దయచేయబడుతున్నాం ప్రభా. పాటలు పాడే వాళ్ళకి మీ స్వరాన్ని దయచేయబడుతున్నాం ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక ప్రభా మందరి నడిపించబడుతున్నాం ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించబడుతున్న ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం. అలాగే సండే స్కూల్ పరిచర్ గురించి మీకు ప్రార్థన చేస్తున్న ప్రభావ, వాళ్ళని బలపరచబడుతున్న ప్రభా. అలాగే యవనస్తుల పరిచర్ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభావ, బలపరచబడుతున్న ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతో ఏం మాడుతున్నాం మాకు తెలియదు, కానీ ప్రభా దయచేయడంతో మాతో మాడుతున్న ప్రతి ఒక్క మాటని ప్రభా మేము స్మరించే విధంగా సాయం చేయబడుతున్నాం ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రభు ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరిని తాగమని అడుగుతున్నాం, అడుగుతున్నాం ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రభు ఏది కుదరకుండా మీ సేవకు ప్రభు సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం ప్రభావానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేకులు సమయానికి వచ్చే విధంగా సాయం చేయమని యేసుకృష్ణలో పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏడవ దినం వాళ్ళు దేవుణ్ణి చూడబోతున్నారు, దేవుని మహిమను చూడబోతున్నారు, దేవుని అద్భుతాన్ని చూడబోతున్నారు. ఆ దినమునాడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన, రెండింతల స్వరముతో వాళ్ళు దేవుని ఆరాధించాలి. ఆ రెండింతల స్వరముతో ఆరాధించే దినమే ఈ దినం. దేవుని మహిమను చూడవలసిన దినమే ఈ దినం. అందరము కూడా పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడండి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడండి. దయచేసి అందరూ కూడా ఇష్టపడండి, అంటే దేవుణ్ణి ఇష్టంగా స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి, స్వేచ్ఛార్పణలతో దేవుణ్ణి గణపరచండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, నోరు తెరవండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి హృదయం స్తుతులతో నింపబడాలి, దేవుని ఉపకారములతో నింపబడాలి. ప్రతి ఒక్కరి నోటి నిండా స్తుతులు నింపబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్తుతి వస్త్రము ధరించుకొని ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా స్తుతి ఆరాధన అభిషేకమును పొందుకుందాం. ప్రతి ఒక్కరము కూడా స్తుతి ఆరాధన అభిషేకాన్ని మనం పొందుకుందాం. అందరు కూడా నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా ప్రియ
నన్ను కోరిన నా కనుగా శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాలేదను యేసయ్యా నా ప్రియుడా నన్ను కోరిన నా కనుడా యేసయ్యా అందరు కూడా ప్రతి నోరు పాడాలి దేవుణ్ణి మహిమపరచాలి యేసయ్యా నా ప్రియుడా ప్రతి స్వరం గంభీర స్వరంగా మారాలి యేసయ్యా చప్పట్లు గట్టి కొడుతూ ప్రతి పెదవులు దేవునికి అంకితం అవ్వాలి ఎప్పుడు 13వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా దేవునికి స్తుతి ఆగము చేయుటకు మన పెదవులు దేవునికి అర్పించుదాం యేసయ్యా నా ప్రియుడా నన్ను కోరిన నా గనుడా శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడేదను శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడేదను యేసయ్యా నా ప్రియుడా నన్ను కోరిన నన్ను ధైర్యపరచెనుగా ఆదరించెనుగా నన్ను ధైర్యపరచెనుగా యేసయ్యా నా ప్రియుడా నన్ను అందరు కూడా అందరు నిన్ను తృణీకరించిన యేసయ్య నిన్ను కోరుకున్నాడు ఎవరికి పనికి రాకపోవచ్చు పనికిరాని నిన్ను ఎన్నుకున్నాడు ఆయన ఏర్పరచుకున్నాడు అమ్మే యోగ్యతలైన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన యేసయ్య నా ప్రియుడా రూపించిన శత్రు ఆయుధము ఆయుధము నిలచునాది నీ ఎదుట
రాజము నీవే కదా, ఫలము నీవే కదా, నా ధ్వజము నీవే కదా. యేసయ్యా నా ప్రియుడా, అందరూ అందరూ కూడా యేసయ్యా పాడాలి, అందరు చెప్పండి. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నాగనుడా, మరువలేనిది నీ కృపను, నన్ను మార్చిన నీ కృపను, మరువలేను నీ కృపను, నన్ను మార్చిన నీ కృపను. యేసయ్యా జీవము నీ కృపయే, జయము నీ కృపయే, యేసయ్యా జయము నీ కృపయే, జయము నీ కృపయే, యేసయ్యా జీవము నీ కృపయే. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నాగనుడా, యేసయ్యా నా ప్రియుడా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో అందరూ కూడా
గంభీర స్వరముతో నిన్నే నిన్నే కొలుతునయ్యా. అవునయ్యా, నిన్ను కొలవడానికి, నిన్ను ఆరాధించడానికి నన్ను ఏర్పరచుకున్నావు. అందరు నన్ను తృణీకరించిన వారే. ఎవరి దృష్టిలో కూడా నేను లెక్కలేను, ఎన్నిక లేనయ్యా, యోగ్యత లేని వాడినయ్యా, అర్హత లేనిదాన్నయ్యా. నా జీవితం అవమానంగా ఉండింది. ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కేవలం నీ కృపనైనా. అందరం నోరు తెరిచి దేవుని మహిమపరుస్తూ, ఎవరు మౌనంగా ఉండదు. దయచేసి మీరు మౌనంగా ఉన్నారంటే మీరు పాపములో ఉన్నారని అర్థం. మీరు నోరు తెరవలేకపోతున్నారంటే పోయిన వారమంతా మీరు దేవునికి దూరంగా ఉండడం వల్లే టీవీలు, సెల్ ఫోన్లు, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా లోకానుసారమైన పనులలో లోకానుసారంగా ఉన్నప్పుడే ఆదివారం సడన్గా మనం దేవుని స్తుతించలేం. ముందుటి దినముల యొక్క ఆలోచనలే మనలో ఈరోజు కూడా పనిచేస్తుంది. అదే మనం సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చుంటే, ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి కానీ మనం వచ్చుంటే, దేవుని వైపు చూసే కన్నులు కలిగి ఉంటే, దేవుని మీద మనసు ఉన్నట్లయితే నీ నోరు ఇప్పుడు మౌనంగా ఉండదు. నువ్వు మౌనంగా ఉండవు, నీ శరీరం కట్టిపెట్టినట్టుగా ఉండదు, నువ్వు దేవుని ఎంత ఆనందిస్తావు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించి చేసుకుని చూడు. నువ్వే స్థితిలో ఉన్నావు? కృతజ్ఞతగా ఉన్నావా? కృతజ్ఞురాలుగా ఉన్నావా? Yes, sir.
దేవుని వాక్యం మీద ఉండాలి. సమయంలో ఈ దినము దేవుని మాటలు మీకు అందించుట కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఎందుకనంటే కొన్ని కొన్ని సమయాల్లో నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆదివారం కొరకు నోట్స్ తీసుకొని బైబిల్ ముందు పెట్టుకొని నేను చదువుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఎంతసేపు అలా ధ్యానం చేస్తానో నాకు తెలియదు, కానీ కొన్ని సమయాల్లో నా అనుభవం చెప్తాను. మనసులో సమాధానం ఉండదు, ఈ వాక్యము రేపు అందిస్తాము అని చెప్పడానికి నా మనసుకి సమాధానం ఉండదు. ఎంత ఎందుకనంటే వాక్యము ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు దొరుకుతుంది. ఆ ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు మన ఆత్మ చాలా ఆనందంగా ఉంటుంది. ఆ నడిపింపు వేరే, అదే సమయంలో మన సొంత ధ్యానం ఆలోచనతో తీసుకున్న అంశము వేరుగా ఉంటుంది. నేను చాలా సమయం నిన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, వేరే అంశాన్ని నాకు సమాధానం లేదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, పోయిన ఆదివారము మనము బలపడాలి, మనం స్థిరపడిన తర్వాత ఇతరులను బలపరచాలి అని బోధించాం. కాబట్టి ఈ ఆదివారము మనం ఆశీర్వదింపబడాలి, మనము అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ మాటలు మీకు అందించాలని ఇక్కడ నిలబడ్డాను. మనము ఆశీర్వదింపబడాలి, మనము అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. సమయంలో మీ జీవితం ప్రభువుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నింది, ప్రభువుని నమ్ముకున్న తరువాత ఎలా ఉంది, ఈ రెండిటి వ్యత్యాసము కనబడకపోతే దానికి నా మాటలో అంత కఠినంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ప్రభువుని నమ్ముకోక ముందు నువ్వు ఎలా ఉన్నావు, ప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అనే సాక్ష్యము, ఆ వ్యత్యాసం, ఆ సాక్ష్యము నీకు లేకపోతే మరి నీ జీవితాన్ని బట్టి దేవుడు అవమానింపబడతాడు. మార్పు లేని జీవితాన్ని బట్టి దేవుడు అవమానింపబడతాడు, నిన్ను బట్టి కూడా దేవుడు సిగ్గుపడతాడు. ఆయన బిడ్డ అని నిన్ను గురించి చెప్పడానికి ఆయన సిగ్గుపడతాడు. కొందరిని గురించి దేవుడు సిగ్గుపడడు అని ఉంది బైబిల్లో.
వారికి ఆయన దేవుడని, వారు ఆయన బిడ్డలని ఆయన సిగ్గుపడ్డాడంట చెప్పడానికి. ఆ మాట ఉంది. మీరు ఇంటికి వెళ్ళి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఆ మాటను మీరు చదువుకోండి. వారి నిమిత్తం ఆయన సిగ్గుపడడం, హౌలింగ్ వస్తుంది. వారి నిమిత్తం ఆయన సిగ్గుపడడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇప్పుడు మన జీవితంలో మార్పు లేకపోతే దేవుడు సిగ్గుపడతాడు, దేవుడు సిగ్గుపడతాడు. అలాగే మీ జీవితము ఆశీర్వదింపబడాలి, మీ జీవితము ఆశీర్వదింపబడాలి. అన్నిటిలో మీరు ఆశీర్వదింపబడాలి. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మొదటి ఆదాము ఏదేని తోటలో దేవుడు నిలవబెట్టి ఆదాము అవల్ని నిలబెట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించి వారి తదనంతరము వారి యొక్క సంతానం దేవుడిచ్చిన ఆశీర్వాదములో ఉండాలని దేవుడు సంకల్పిస్తే వారు ఏం చేశారంటే పాపము చేత వారు శాపాన్ని తీసుకుని వచ్చినారు. ఆశీర్వాదమునకు బదులు ఏం తెచ్చారు? శాపం తెచ్చారు. ఆ మొదటి ఆదాము దేవుడిచ్చిన ఆశీర్వాదమునకు బదులు శాపం తెచ్చారు. ఇక ఆ శాపం అట్టాగనే వస్తూ ఉంది. ఏ భేదము లేదు. అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ జనమును చూసి, శాపగ్రస్తులై ఉండటను చూసి దేవుడు పరితపించాడు. నిజంగా తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందంటే, ఒక్కసారి ఒక్క సన్నివేశాన్ని మన కంటి ముందు తెచ్చుకుందాం. తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలో నుంచి వెళ్ళకముందు ఆ ఇంటిలో రా కుమారుడుగా ఉన్నాడు. అసలు ఆ ఇంటిలో పనివాళ్లే అంత వైభవంతో ఉన్నారు, దేనికి కొదువ లేకుండా. ఇంకా కుమారుడు ఎలా ఉండుంటాడు? ఆ కుమారుడు అన్నిటినీ ఎలా అనుభవించి ఉంటాడు? ఎంత సంతోషంగా ఉండుంటాడు? ఏ విధంగా అనుభవిస్తూ ఉండుంటాడు? అటువంటి కుమారుడు నా ఆస్తిని నాకు ఇవ్వు అని తీసుకొని వెళ్ళిపోయి దరిద్రుడైనప్పుడు, పాపముతో అతడు దరిద్రుడైపోయినప్పుడు తండ్రికి ముందే తెలుసు, నా కుమారుడు తిరిగి ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడు, తప్పిపోయిన నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు అని ఆ తండ్రి ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ కుమారుడు ఏ స్థితిలో వెళ్ళాడు, ఏ స్థితిలో వచ్చాడు చూడండి, ఏ స్థితిలో వెళ్ళాడు, ఏ స్థితిలో తిరిగి వచ్చాడు, ఎంత ఆస్తితో వెళ్ళాడు, ఎంత దరిద్రంగా వచ్చాడు, ఎంత ఆశీర్వాదంతో వెళ్ళాడు, ఎంత శాపంతో వచ్చాడు. అయితే ఆ తండ్రి ఆ కుమారుడు కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు కోల్పోయినటువంటి సమస్తమును మనం గమనించినట్లయితే, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనలు పోగొట్టుకున్నాడో, ఏ విధంగా తయారయ్యాడో, ఏ ఆకారంతో వచ్చాడో మనం అది మన కంటి ముందు పెట్టుకుంటే, అలా వచ్చుతున్నటువంటి కుమారుని చూసి తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? కుమారుడు నడిచి వస్తూ ఉన్నాడు తండ్రి దగ్గరికి. తండ్రి ఎలా వెళ్తున్నాడు? నడిచా? పరిగెత్తుకొని వెళ్ళాడు. కుమారుడు దరిద్రాన్ని చూసి
ఆ తండ్రి మనస్సు ఎలా అయిపోయి ఉంటుందో చూడండి. కుమారుడి దరిద్రాన్ని చూసి తన మనస్సు ఎలా అయిపోయి ఉంటుంది. తిరిగి వచ్చినాడనే ఒక సంతోషం, కుమారుడు కోల్పోయినటువంటి జీవితాన్ని బట్టి దుఃఖం, ఇవన్నీ ఆ తండ్రిలో ఎంత ప్రేమను పొంగుకొని వచ్చేటట్లు చేసి ఉంటుందో అదే సన్నివేశమే యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు మన పట్ల ఉన్నింది. మన పట్ల కూడా ఆ తప్పిపోయిన కుమారుడు ఎంత దుస్థితి, దరిద్ర స్థితి అతడు కలిగి ఉన్నాడో, ఆ కుమారుని చూసి తండ్రి మనస్సు, తండ్రి ఎలా పరితపించిపోయాడో, మనలను బట్టి యేసు ఈ లోకానికి వచ్చేటప్పుడు అలాగనే ఉన్నింది. మనం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన శ్రమల ఆ సిలువ శ్రమలో ఉన్నప్పుడు ఏమి ఆలోచన చేశాడు అనేది ఒక్క వాక్యాన్ని మనం చదివితే మనకు అర్థమైపోద్ది. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనాలు చదువు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. గట్టిగా చెప్దాం, హల్లెలూయ. అంటే యేసు ప్రభు మ్రాను మీద వెళ్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ మ్రాను మీద వేలాడబడిన ప్రతి ఒక్కడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు అక్కడున్న మాట ఏంటంటే, క్రీస్తు మన కోసము శాపమై. క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? అందరు చెప్పండి, శాపమయ్యాడు. ఎందుకు శాపమయ్యాడు? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్య జనులమైన మనము పొందుటకు క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? శాపమయ్యాడు. అంటే ఆ సిలువ శ్రమ పొందుతున్నప్పుడు, ఆయన మనసులో ఆ వేదనలో ఏమి కోరుకున్నాడంటే మన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయ. ఏం కోరుకున్నాడు ఆయన? గట్టి చెప్పండి, మన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు ఆయన. ఆ సిలువలో ఆ శ్రమలు అనుభవించేటప్పుడు, ప్రభువా నన్ను రక్షించయ్యా, తండ్రి నన్ను కాపాడయ్యా, నాకు ఈ నొప్పులు లేకుండా చేయ్యా అని ఈ రీతిగా ఏం ప్రార్థన చేయలేదు. తన కోసము ప్రార్థన చేయలేదు. ఆ శ్రమల సిలువలో, సిలువ శ్రమలో మన ఆశీర్వాదము కొరకే ఆయన పరితపించాడు. ఆయన మీద ఉన్న సమస్తమును తీసివేస్తున్నప్పుడు, చివరికి ఆయన మీద ఉన్నటువంటి వస్త్రమును తీసివేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. దానిని పౌలు చెప్తున్నాడు. ఎందుకు ఆయన అంత దరిద్రుడయ్యాడో చెప్తున్నాడు. మనలను ధనవంతులుగా చేయటకే. ఒకసారి గట్టిగా అల్లెలూయ చెప్పండి. మనలను ధనవంతులుగా చేయటకే ఆయన ఏమయ్యాడంట?
దరిద్రుడయ్యాడు. ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట. అప్పుడు ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసిన విషయం, మనం ఆలోచన చేయాల్సిన విషయం, ప్రభుని మనము విశ్వసించినప్పుడు ప్రభు వలన మనం విమోచించబడ్డాము అని మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు మనలో ఏమి మారాలి, మనలో ఏం మారాలి, మనలో ఉన్న దరిద్రము మారాలి. మనం ఎలా మారాలి? ఆశీర్వాదంగా మారాలి. మనం ఎలా మారాలి? మనలో ఏం పోవాలి? దరిద్రం పోవాలి. మనలో శాపం పోవాలి. మనం ఎలా మారాలి? ఆశీర్వాదంగా మారాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. నీ జీవితం ఆశీర్వదింపబడడం దేవుని చిత్తం. చూసారా, అది దేవునికి ఇష్టం. ఈ సమయంలో మీరు అంటే మనం దరిద్రతలో ఉండి శాపములో ఉండి దేవుణ్ణి దుఃఖపరచకూడదు. దేవుడు మీరు అలా ఉండడాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు. ఏం అనుమానము అని అంటే, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, అయితే నేను ఇంకా ఈ దరిద్రంలో ఉండడానికి కారణం నేనేనా అనే ప్రశ్న మీకు రావచ్చు. నా యొక్క కష్టాలు, నా బాధలు అవన్నీ తీరకపోవడానికి, మారకపోవడానికి కారణం నేనేనా అనే ప్రశ్న మీకు రావచ్చు. అంటే మీరు వేసే ప్రశ్న నేను మీకు వేసాను, దానికి సమాధానం మీరు చెప్పండి. మీరు వేయవలసిన ప్రశ్నే, కానీ మీకు బదులు నేనే వేసాను ఆ ప్రశ్న. ఇప్పుడు సమాధానం నాకు బదులు మీరు చెప్పండి. ఏమని చెప్పాలి చెప్పండి? ఒకటి, నేను కాదయ్యా దేవుడే అని అంటే అది చెప్పండి. లేదు, నా కష్టానికి, నా దరిద్రానికి, నా శాపానికి కారణం నేనే అని చెప్పగలిగితే అదేనే చెప్పండి. ఏది చెప్తారు మీరు? మీరేం చెప్పలేదనుకో, దేవుడు సగం నేను సగం అన్నట్టే, అంతే కదా? ఒకటి అవునన్నా చెప్పాలి, లేకపోతే కాదనైనా చెప్పాలి. ఆ రెండు కాకుండా ఇంకేదైనా వచ్చిందనుకోండి, అది చాలా పొరపాటు. చెప్పండి, ఇప్పుడు మీరు దరిద్రముగా ఉండడానికి, శాపముగా ఉండడానికి, కష్టాలతో ఉండడానికి, బాధలతో ఉండడానికి కారణము దేవుడా లేకపోతే మీరా లేకపోతే మనమా? మీరే. చూసారు, ఆ మాట చాలా మంచిది. మనమే. మొదట నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏం తెలుసా? మనుషులకి రెండు వ్యత్యాసాలు తెలియడం లేదు. రెండు వ్యత్యాసాలు తెలియడం లేదు. అదేంటంటే, మనిషి తనంతట తను ఆశీర్వదింపబడాలి అని అనుకోవడానికి, రెండవది దేవుని వలన నేను ఆశీర్వదింపబడాలి అని అనుకోవడానికి, ఈ రెండిటి వ్యత్యాసము మనిషికి తెలియడం లేదు. ఏం చెప్పండి, ఏ వ్యత్యాసము?
రెండింటికి వ్యత్యాసం తెలియడం లేదు. రెండు ఆశీర్వాదాలు, ఒకటి మనిషి తనంతట తాను ఏం చేయబడాలని ఆశీర్వదింపబడాలి, నేను బాగుండాలి, నేను బాగా ఎదగాలి అని తనంతట తాను ఆశించడం, దాని కొరకు తనంతట తాను ప్రయాసపడడం, ఇది ఒకటి. రెండవది ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని ఎదురు చూడడం. దేవుని ఆశీర్వాదము పొందుకోవడానికి తాపత్రయము కలిగి ఉండడం. ఈ రెండు ఆలోచనలలో ఏది గొప్పదంటారు మీరు? గట్టి చెప్పండి. ఓకే, మీ దగ్గర నుంచి సమాధానం తెప్పిస్తుంటే మీకు అర్థమవుతుంది వాక్యం అని అర్థం. ఇప్పుడు మీకే ఆలోచన, మీకు మీకు మెడిటేషన్ లాగా అన్నమాట ఇప్పుడు ఇది. మనిషి నా అంతట నేను ఆశీర్వదింపబడాలి, నేను ఎదగాలి అనే పట్టుదల కలిగిన వాడు చేసే పని ఏంది చెప్పండి? తెలుసుంటే తెలుసు అని చెప్పండి, లేదంటే లేదనండి, ఎందుకంటే చాలా టైం అయిపోతా ఉంది. నేను అడిగిన ప్రశ్నకి ప్రశ్న మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి, వినండి. మనిషి నా అంతట నేను ఆశీర్వదింపబడాలి, నా అంతట నేను ఎదిగి గొప్పవాడని అవ్వాలి అని అనుకునేవాడు తన క్రియలలో తన ప్రవర్తనలో ఎలా ఉంటాడు? తన బలం మీద ఆధారపడతాడు, తనే ఓవర్ డ్యూటీలు చేస్తాడు. ఇంకా గట్టి చెప్పమ్మా, నిజంగా ఉంటాడు ఎవరు? మరి నిజంగా ఉన్నాడు ఎవడని పైకి వస్తున్నాడు భూమి మీద, అది కదా చూడు. చెప్పు, చెప్పండి, ఇంకా చెప్పండి. తన తెలివి మీద ఆధారపడతాడు, ఇంకా తెలివి తెచ్చుకుంటాడు, అతి తెలివి తెచ్చుకుంటాడు. ఇంకా చెప్పండి. మోసాలు చేస్తాడు, చెప్పండి, ఇంకా చెప్పండి. చెప్పలేకపోతున్నారేమో, నేనే చెప్పేస్తా, టైం వేస్ట్ అయిపోతుంది. దేవుని మీద మనసు ఉండదు, దేవుడి మీద మనసు ఉండదు. ఒకవేళ దేవుడి మీద మనసున్నా అవసరానికి ఉపయోగించుకుందాం దేవుణ్ణి కూడా అని అనుకుంటాడు. అంటే దేవుడి మీద ఆధారపడ్డు కదా, దేవుడు ఏ రూపంలో నేను కొంచెం, అదే నేను చెప్పింది ఈ బాక్స్ అట్టు. బాక్స్ సెట్టింగ్ బాగాలే, రైట్. హల్లెలూయా. దేవుడు నాకు అవసరానికి ఉపయోగపడితే చాలు, నా కష్టం నేను చూసుకుంటా, నా పని నేను చేసుకుంటా. దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలి? నేను పోయేటప్పుడు ఏ ఆపద రాకూడదు. దేవుడు ఏ సహాయం చేయాలి? నాకు కొంచెం బలం ఇస్తూ ఉంటే చాలు, అనారోగ్యం రాకూడదు. ఆ విధంగా దేవుడు సహాయం చేస్తే చాలు, ఇక నా పనులు నేను చేసుకుంటా అని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? తన బలం మీద తను ఆధారపడతాడు, తన తెలివి మీద తను ఆధారపడతాడు, ఓవర్ డ్యూటీలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, ఎన్నైనా చేస్తూ ఉంటాడు. దేవుడు అనే ప్రస్తాపన అది ఏడో కొంచెం అట, కొంచెం అట తగిలిస్తాడనమాట. అది కూడా ఆయన్ని దేనికోసం వాడుకోవడం చెప్పండి, గట్టి చెప్పండి. అవునా కాదా చెప్పండి. అది ఎవరు చేసే పని? అది నేను నా బలము, నా యొక్క పని, నా యొక్క ఇది అనేది చూసుకొని ముందుకెళ్ళేవాడికి. అందుకనే దేవుడు చెప్పాడు, ఆయన నరుని కష్టం చేత వాని ఆశీర్వాదం అధికము కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అని దేవుడు చెప్పాడు. అది వీళ్ళకి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? తన మీద తను ఆధారపడి ఉంటాడు చూడండి,
తను తన యొక్క ఇదితో తను పైకి రావాలనుకుంటాడు చూడండి. అతనికి ఎట్టి పరిస్థితులు అది జ్ఞానానికి రానే రాదు. సరే, మనం అన్యుల గురించి మాట్లాడటం లేదు, దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాం. దేవుణ్ణి కూడా అలాగా అవసరానికి వాడుకొని తన యొక్క ఇదిలో తను వెళ్తున్న వ్యక్తిని మీరు గమనించండి, ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారని అంటే, ఇప్పుడు మీకు యాకోబు స్టోరీ మీ ముందు పెట్టుకోండి. యాకోబు స్టోరీ బైబుల్లో ఉన్నాడు కదా యాకోబు. యాకోబుకు పుట్టినప్పటి నుంచి ఏంటంటే ఒక ఆశ. ఏమాశ? ఎట్టయితేనేమి ఆశీర్వాదం పొందుకోవాలి, అదే ఆశ. ఎట్టయితేనేమి ఏం చేయాలి, ఆశీర్వాదం పొందాలి అనేది ఆశ అతనికి. తల్లి కడుపుల నుంచే వాళ్ళ అన్నను పట్టుకొని వచ్చినాడు. అంటే అక్కడి నుంచే మొదలు పెట్టాడు పోరాడడం. తర్వాత జీవితాన్ని మనం గమనించినట్లయితే అన్న మంచి ఆకలి మీద వచ్చాడు. అక్కడ వంట జరుగుతూ ఉంది, ఆహారం యాకోబు దగ్గర ఉంది. అన్న అడిగాడు, మరే మంచి ఆకలితో ఉన్నాను, కొంచెం అన్నం పెట్టు, మంచి కూర మంచి వాసన వస్తుంది అని అంటే ఆలోచన చేసినాడు. మనకెవరికి రాదు ఇలాంటి ఆలోచనలు, అన్న కదా అన్నం పెట్టేద్దామని చెప్పి టక్ టక్ అని పెట్టేస్తాం. చూసారా, నేను బాగుపడాలి అని అనుకునే వ్యక్తికి వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా మీరు చెప్పాలి గట్టిగా. దేవుణ్ణి వదిలి నేను కష్టపడి పైకి రావాలని అనుకునే వాళ్ళు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఏం చేయాలనుకుంటారు, ఉపయోగించుకోవాలనుకుంటా ఉంటారు. ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది గట్టి చెప్పండి. అవకాశం తన దగ్గరకే వచ్చింది. చూసి అంత అదృష్టమా. వెంటనే తన మన ఏమిలే, ప్రేమ ఏమిలే, సరే నేను ఆహారం ఇస్తాను, నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇస్తావా అని అడిగాడు. మన పెద్దలు ఒక సామెత అంటాం కదా, బుద్ధి గడ్డి తినడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు యాకోబుకి ఏం పోయింది, బుద్ధి పోయింది. ఏమి తిన్నాడు, ఆహారమే, కానీ గడ్డి తిన్న దాంతో సమానం. మీకు అర్థమైందా? ఏసావు యాకోబు ఇచ్చిన ఆహారం తిన్నాడు, కానీ ఏం కోల్పోయాడు, తన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తన పుట్టుకతోనే తనకు రైట్స్ ఇచ్చినాడు దేవుడు. పుట్టుకతోనే దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. జ్యేష్ఠత్వము అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. యాకోబుకి ఇవ్వాలనంటే దేవుడు యాకోబునే ముందు పుట్టించేవాడు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం, తన పుట్టుకలో తనకు వచ్చిన ఆశీర్వాదం, దాన్ని ఏం చేసినాడంటే ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు. తన బుద్ధి గడ్డి తిన్నట్టే. చూసారా యాకోబు ఏం చేసినాడు, అన్నని ఆ విషయంలో ఆ టైంలో అవకాశాన్ని చూసి మోసం చేశాడు. అది అన్న చెప్తున్నాడు. రెండవసారి మోసం చేసినప్పుడు అన్న చెప్తున్నాడు, వాడి రెండవసారి కూడా నన్ను మోసం చేశాడు అని అంటున్నాడు. చూసారా, తర్వాత తండ్రిని మోసం చేయడానికి అవకాశం వచ్చింది. కేవలం అతని ఆశ అంతా ఏంది, ఆశీర్వదింపబడాలి. ఎంత దాహమో చూడండి. మనమందరం కూడా ఉన్నాం, బాగుపడాలని అనుకుంటా ఉన్నాం. మంచిదే, చూడండి బాగా చూసి నేర్చుకోండి యాకోబుని చూసి ఏం చేయాలి, నేర్చుకోవాలి. అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. తన మన అనేది ఉండకూడదు. వచ్చిన సమయంలో మోసం చేయడమే. ఇప్పుడు ఆశీర్వదింపబడ్డానికి ఎవరిని మోసం చేస్తున్నాడు, తన తండ్రిని మోసం చేస్తున్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయమో.
తన తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు. యేసే ఆశీర్వాదాన్ని తను పొందుకున్నాడు. ఇప్పుడు అన్నని మోసం చేసి ఆశీర్వాదం పొందాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందాడు. అయితే అతనికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి చెప్పండి? వాళ్ళ అమ్మ ఏం చేసింది? నాయనా, ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకోలేను, కాబట్టి నువ్వు మా ఊరికి వెళ్ళిపో అని చెప్పేసి ఏం చేసింది వాళ్ళ అమ్మ? చెప్పి పంపించింది. ఇప్పుడు అతనిలో ఏం ప్రారంభమైంది? భయము ప్రారంభమైంది. మాకు గుర్తుపెట్టుకోండి, నేను ఆశీర్వదింపబడాలి, నా శక్తితో ఆశీర్వదింపబడాలి, నా జ్ఞానంతో ఆశీర్వదింపబడాలి, నా సామర్థ్యముతో ఆశీర్వదించబడాలి అని ప్రయత్నించే ప్రతి ఒక్కడిలో మొదటిగా మొదలయ్యేది ఏంటంటే భయం, భయం, భయం. అది ఆడబోదు, అది వాడిని వెంటాడుతూ ఉంటుంది. దేవుడు లేకుండా ప్రయాసపడే ప్రతి వ్యక్తి జీవితంలో స్టార్ట్ అయ్యేది భయం. ఏమవుతుందా రేపు, ఏమవుతుందా అనే భయం, రేపు ఏం జరగబోతుంది అనే భయం యాకోబులో అతన్ని తరుముకోవడం మొదలుపెట్టింది. తను చేసినటువంటి దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. బాగా ఈ మాటలు మీరు మరలా నాకు చెప్పాల్సి వస్తుంది. యాకోబు తను ప్రయాసపడేటప్పుడు ఏమేమి అతనికి తోడైంది? ఒకటి, భయం అనేది తోడైంది. తర్వాత తను ఒంటరివాడైపోయాడు. రేపు ఏం జరుగుతుందో అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని ఒక భయము ఇలా అతన్ని వెంబడించింది. సరే, మొత్తం మీద అతను ఏం చేసినాడు? వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళాడు, ఇద్దరు కూతురులకి భర్త అయ్యాడు. ఆ సమయంలో దరిదాపు అతడు ఎంతకాలం ఉన్నాడు వాళ్ళ మామూలు ఇంటికాడ? 20 సంవత్సరాలుగా ఉన్నట్టుగా ఉంది. అతడు ఏం చేసినాడు? పగలనక, రాత్రి అనక, మంచనక, ఎండనక, వాననక అతడు ఏం చేసినాడని చెప్తున్నాడు? అతనే చెప్తున్నాడు, కష్టపడ్డాను, కష్టపడ్డాను, కష్టపడ్డానని చెప్తున్నాడు. అంత కష్టపడి వాళ్ళ మామన మోసం చేశాడు, వాళ్ళ మామ వల్ల మోసగింపబడ్డాడు. దేవుడు లేకుండా ఉన్న వాళ్ళ గురించి మీరు వినండి, మీరు వినండి. వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటారు. తల దన్నేవాడు ఒకడు ఉంటే వాడు తలను దన్నేవాడు ఇంకొకడు ఉంటాడంటే రే, ఇలాగనే జరుగుతూ ఉంటుంది. ఇలాగ వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. నేను ఎంతమంది నాకు చెప్పంగా నేను చూశాను. అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు అన్యాయంగా సంపాదించడమే కాకుండా వాళ్ళకి అదే అన్యాయం ఎదురైన తర్వాత, పాస్టర్ గారు నేను కొందరిని నమ్మి డబ్బులు ఇచ్చాను పాస్టర్ గారు, తిరిగి ఆ డబ్బులు వచ్చేటట్టు ప్రార్థించేయండి పాస్టర్ గారు. కట్టిచ్చావమ్మా, ఎంత ఇచ్చావు, ఏంది సంగతి? పేదోళ్ళకి పాపం వాళ్ళ కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిస్థితికి 10 రూపాయలు వడ్డీలు, 20 రూపాయలు వడ్డీలు ఎట్టిచ్చావు తల్లి? ఏమని ఇచ్చావమ్మా? దేనికని ఇచ్చావు తల్లి? ఆ విధంగా నీలాంటి తెలివితేటలు రిజర్వ్ బ్యాంక్ ఉంటే మన దేశం 1 కంట్రీగా ఉండేది అమెరికా కంటే ముందుగా. ఇప్పుడు అట్టిచ్చి సంపాదించిన ఆమెకేం ఎదురైంది తిరిగి? చెప్పండి, గట్టిగా చెప్పండి. భయం కాదు, మా మనిషి ఆ చిన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు మా ఏరియాలో, ఆయన పేరు గుగ్గులు జోసప్ అన్నమాట. ఎంత మంచి పేరు చూడండి, గుగ్గులు జోసప్ అన్నమాట. ఏం పేరు? ఆయన నిద్ర లేస్తే అమ్మేది ఏంటంటే గుగ్గులు అన్నమాట. గుగ్గులు అంటే తెలుసు కదా, శనగ గుగ్గులు, అలసంద గుగ్గులు అవి అమ్ముతాడు ఆయన. ఆయన కొలతేసేటువంటిది ఏందనంటే, అలా డబ్బాలు ఉండేవి,
ఈ పసుపు పొడి డబ్బాలు ఉన్నాయి చూసారా, అలాంటి డబ్బాలు, అలా చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. స్టౌనస్ పేటలో రేటు పెరిగిందని కూడా ఆ డబ్బాల కాగితం పెరుగుతుంటుంది. డబ్బా ఏమో అదే, డబ్బా ఏమో అదే, కానీ స్టౌనస్ పేటలో ఈ అలసందులు శనగలు అవి రేటు 10 రూపాయలు పెరిగిందంటే ఇక్కడేం పెరుగుతుంది ఆ డబ్బాలో? కాగితం పెరుగుతుంది. కాగితం పెరిగిందంటే ఆయన ఏం మార్చడు పాపం డబ్బాని, బలి న్యాయస్తుడు ఆయన. చొక్క వేసుకుంది నేను చూడలా, చొక్క వేసింది నేను చూడలా. ఒక మంచి చొక్కాయి లేదు, ఒక మంచి బనీన్ లేదు, ఒక మంచి పంచి లేదు. ఆయన దాంతో సంపాదించిన డబ్బులు ఈ నాగూరు నాగపట్నాలకు వెళ్తుంటారు అప్పుడప్పుడు సెప్టెంబర్ మాసంలో. ఆ టైంలో పోవాలని ఆశ ఉంటుంది కొంతమందికి టూర్కి, కానీ డబ్బులు ఉండదు. అలాంటి వాళ్ళని ఆదుకునేటువంటి మహానుభావుడు ఆయన. వాళ్ళకి పోవాలని ఆశ ఉంటే చాలు, ఎంతకైనా వడ్డీకి ఇచ్చేస్తాడు, ఇదే అవకాశం అని 10 రూపాయలకు 20 రూపాయలకు వడ్డీకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి బాగా సంపాదించాడు, తిండి ఆడొక దగ్గర సర్దేస్తాడు, బట్టలు అవసరం లే, సోపు కూడా ఉండదనుకుంటాను, ఇటుక రాయనుకుంటా నేను. అలాగనే సంపాదించి సంపాదించి ఆయనకి తెలిసిన ఆమె బంధువు ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర ఎత్తిపెట్టాడు జాగ్రత్తగా డబ్బులంతా సంపాదించినవి. ఆమె ఏం చేసిందంటే ఆయన బాగా డబ్బులంతా కూడబెట్టి ఎత్తిపెట్టి 1 లక్ష వచ్చేసాయి ఇంకా ప్రశాంతంగా దాన్ని అనుభవిస్తాము అని అనుకునే సమయానికి ఆమెను పోయి లెక్క అడిగాడు. వీడెప్పటికైనా అడగతాడు, ఈ జోసఫ్ ఎప్పటికైనా అడగతాడు అని అనుకొని ఏం చేసినాడంటే, ఆమె ఏం చేసిందంటే, గుంట దొవ్వి కొన్ని పాడైపోయిన నోట్లు కట్టలు పెట్టి దాంట్లో పెట్టి గుంటలో మట్టిలో చెదులు వదిలిపెట్టింది. ఆయన అడగగానే, జోసఫ్ అన్న నేను గుంటలో పెట్టాను, నువ్వేం భయపడబోక, అది ఆడకపోదు, ఆడే ఉంటుంది. పాపం ఆయన ముందు దొవ్వింది ఆమె, నోట్లన్నీ ఏమైపోయినాయి చెప్పండి, చెదులు పట్టింది. చెదులు పట్టిన నోట్లన్నీ తీసి ఆయనకి చూపించింది. అయ్యో అని ఆమె ఏడ్చింది. ఆమె ఏడుపుకి ఈయన గుండె పగిలిపోయి బతకతాడా? మీరు నట్ట ఎలవరు చూడపల్లా, వెళ్ళిపోయాడు. నువ్వు మోసం చేస్తే నీకు తిరిగి ఎదురయ్యేది ఏంది? అందుకే లోకంలో దేవుడు లేకుండా బతికే వాళ్ళకి ఇదే జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ. ఇలా జీవితం తన్నుకొని వస్తూ ఉంది యాకోబు జీవితంలో. నెమ్మది లేని జీవితాలు గడిపేశాడు. చివరికి ఎలాగైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ బానిస బ్రతుకు నాకు వద్దు, చాలు, ఇంత జనము అయ్యారు, ఇంత ఆస్తి అయింది, ఇంత అయింది, ఇక నేను ప్రశాంతంగా ఉందాము అని అనుకున్నాడు. కానీ అతని జీవితంలో దేవుడు లేకుండా తన సొంత జ్ఞానంతో పట్టుదలతో ఆశీర్వాదం అని పరిగెత్తాడు. ఆ పరిగెత్తిన ఆశీర్వాదంలో అతనికి నెమ్మది లేదు, ధైర్యం లేదు, తనలో సమాధానము లేదు. అవతల తిరిగి తన వారిని తీసుకొని ఆస్తిని తీసుకొని బయలుదేరేటప్పుడు మొదట ప్రారంభమైన భయం తన వెంటాడుతూనే వచ్చింది. ఎక్కడ మొదట భయం అనేది ప్రారంభమైందో చివరికి అక్కడికే పోవాల్సి వచ్చింది. ఇప్పుడు యాకోబు తన భయం ఎక్కడ ప్రారంభమైందో అదే స్థలాన్ని దర్శించబోతుంటే తన గుండెలు ఇంకా భయం ఎక్కిపోయింది, రెండింతల భయం అయిపోయింది.
అప్పుడు ఆలోచన చేశాడు, రెండు గుంపులుగా చేసినాడు, ఆస్తిని రెండు భాగాలుగా చేసినాడు. తన అన్నని ఎదుర్కోమని చెప్పినాడు, అందరిని పంపించాడు కానీ ఇతను మాత్రం పోలేదు. అయితే అతడు ఏం చేసినాడు చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు అందరిని పంపించేసి ఆ రాత్రి పెనూయేలు అనే ప్రదేశంలో ఒక్కడే మిగిలిపోయాడు. ఎట మిగిలిపోయాడు? ఒక్కడే మిగిలిపోయాడు. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడమైన మా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క అనాథ సంకల్పము చేత ఈ యొక్క 2024 జనవరి మాసం చివరి పునరుద్ధాన దినం వరకు తండ్రి మమ్మల్ని సంరక్షించి కాపాడి మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు దేవా మాకిచ్చినటువంటి గొప్ప అవకాశం ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఈ దినము చూడకే ఎంతో మంది ఉన్నారు తండ్రి. తండ్రి మమ్మల్ని ప్రేమించి మాపై కనికరించి మీ కృపారెక్కల్లో మమ్మల్ని కాపాడి మీ సన్నిధిలో మేమున్నట్టు అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం. మీ ప్రియ దాసుని పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన సత్యమైన మీ వాక్యము అగ్ని వంటి మీ మాటలను ప్రభువా మీరు మాతో మాట్లాడినందులకు దేవా స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి మీ ప్రసన్నత మా మధ్యలో ఉంచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందులకు దేవా మీకు స్తోత్రం చెల్లించుకున్నాం. అబ్రహామును సాదృశ్యముగా ఉంచి అబ్రహాము ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో మీరు మాతో మాట్లాడారు. అబ్రహాము విశ్వసించను, దేవుడు అబ్రహామును జనములలో గొప్పగా చేసేదనని ఆశీర్వదించదని అన్నారు తండ్రి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని శపించదని ఆ రీతిగా అబ్రహామును మీరు ఆశీర్వదించున్నారు. యాకోబును మా ముందు ఉంచి సాదృశ్యంగా మీరు మాట్లాడారు, యాకోబు ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. యాకోబు తన స్వజ్ఞానముతో తన స్వశక్తితో ఆశీర్వదించబడాలని ఏ రీతిగా తండ్రి తన యొక్క తాపత్రయపడ్డాడు తండ్రి, ఆ యొక్క తన స్వయ ఆశీర్వాదము కొరకు తండ్రి తను ఏ విధంగా భయపడ్డాడు, తన జీవించిన కాలము ఏ విధముగా భయముతో జీవించాడో తండ్రి మీరు మా ముందు ఉంచిన తండ్రి మీకు స్తోత్రం. తన యొక్క స్వయ ఆశీర్వాదము కొరకు తన తండ్రిని మోసం చేసి ఉన్నాడు, తన అన్నను మోసం చేసి తన మామగారైన నివాసములో ఉంటూ 20 కొలువు చేసి అనేక శ్రమలు మాత్రమే తన పొంది ఉన్నట్టుగా మీరు మాతో మాట్లాడారు. కారణము తను చేసినటువంటి స్వ ఆశీర్వాదము కొరకు ప్రయాస, నీవు లేని ఆశీర్వాదము తన ప్రయాస, అందును బట్టి తన యొక్క 20 కొలువులో నెమ్మది లేదు, సంతోషము లేదు, భయము భయముతో జీవించి తిరిగి ప్రయాణమై వస్తూ భయము జీవితముతో ఉన్నటువంటి జీవితం ప్రభువా తను పొందినాడు. దేవుని ఆశీర్వాదము కొరకు ఏ రీతిగా రాత్రంతా పెనుగులాడి నేను నిన్ను విడిచిపెట్టను నీవు ఆశీర్వదిస్తే తప్ప అని ఏస్తూ ఏ రీతిగా తండ్రి మీ చివరికి తను తాను పశ్చాత్తాపపడి తను తాను సరిచేసుకొని మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూచినప్పుడు
యాకోబుగా కాకుండా ఇస్రాయేలుగా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారో తండ్రి. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అన్యులమైన మా కొరకు నీవు శాపగ్రస్తుడవై, మా ఆశీర్వాదాల కొరకు నీవు శాపగ్రస్తుడవైనావని తండ్రి మా ముందు ఇచ్చిన మాటను తండ్రి యేసయ్య, ఆ రీతిగా మేము మీ యందు విశ్వాసముతో మీ ఆశీర్వాదాల కొరకు మేము ఎదురు చూచే వాళ్ళంగా ఉంటాకు సహాయం చేయండి తండ్రి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచిందరో నేను వాని యందు నిలిచిదరు, వారు ఫలించదరని మీరు మాట చెప్పి ఉన్నారు తండ్రి. ఆ రీతిగా మా జీవితంలో మీ యందు మేము విశ్వసించి, మేము మీ బిడ్డలముగా జీవించి, మీ యందు మేము భయభక్తులు కలిగి మా విశ్వాస జీవితాన్ని తండ్రి మీ పాద సన్నిధిలో ఉంచి పక్షాతాప హృదయముతో ఇంతవరకు మీకు విరోధముగా, మీకు ఆయాసకరముగా మాకున్న వాటిని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న ధనాన్ని బట్టి, మాకున్న శక్తిని బట్టి తండ్రి ఒకవేళ మిమ్మల్ని ఆయాసపరిచి ఉంటే ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి. మా యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమే తండ్రి నీవు శాపగ్రస్తుడవైనావని మీరు మాతో మాట్లాడుతండి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, మా కొరకు నీవు చేసిన త్యాగాన్ని బట్టి మేము మీకు లోబడే వారముగా సహాయం చేయండి. విన్న వాక్యానుసారముగా ఒక తీర్మానముతో నీ యందు నిలుచుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. మమ్మల్ందరినీ మీ పరిశుద్ధాత్మతో నడిపించండి ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించి మాట్లాడినందుకు దేవా మీకు స్తోత్రములు. ఏ మాత్రము మీ వాక్యానికి వైదొలగకుండా తండ్రి మీ వాక్యం అనే తీగలో నిలిచిన ద్రాక్షవల్లి తీగలుగా మేముటకు సహాయం చేయండి తండ్రి. మా సొంత నిర్ణయాలు కాకుండా తండ్రి మీ యందు ఫలించుటకు సహాయం చేయండి. చిన్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తముతో ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి నడిపినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమ్మ యహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ్మ యహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు, సంఘములకు, పరిచర్యలకు మరి విశేషంగా దైవిక ఆశీర్వాదములో మన వారసుల మొగుటకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.